ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాకాలం కావడం వల్ల ప్రజలు రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇటువంటి సమయంలో కరోనా సమస్య వలన వైద్యం అందించవలసిన డాక్టర్లే ప్రజలను అవాయిడ్ చేస్తే వారికి దిక్కెవరని అనంతపురం తాడిపత్రి టౌన్ కార్యదర్శి రంగయ్య చిరంజీవి యాదవ్ అన్నారు. ఈ కాలంలో జ్వరం, దగ్గు, జలుబు కామన్ గా వస్తాయని, ఈ లక్షణాలతో ఉన్న వారిని వేరే చోట చూపించుకోండి అని చెప్పడం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వారికి సాధారణ జ్వరం ఉన్నా కూడా కరోనా అని భయపడుతున్నారు. అంటే అది డాక్టర్లు ఏ విధంగా ప్రజల పట్ల వ్యవహరిస్తున్నారు అని తెలుస్తోంది. ఇప్పటికైనా డాక్టర్లు అందరూ మీరు జాగృతగా ఉంటూ ప్రజలను జాగృతగా ఉండేలా చూసుకోవాలని తాడిపత్రి టౌన్ కార్యదర్శి రంగయ్య చిరంజీవి యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి సిపిఐ రంగయ్య చిరంజీవి యాదవ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాడిపత్రి నియోజకవర్గం తాడిపత్రి పట్టణంలో రాజకీయ ప్రైవేట్ డాక్టర్ల యొక్క వార్ ఈ తాడిపత్రి పట్టణం జరుగుతున్నది. దయచేసి మీరంతా కూడా సమస్యల కోసం పోరాడేటోళ్ళు, మీరు కూడా ప్రజల ప్రాణాలు కాపాడాలనే తోలే కాబట్టి నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తానది. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నిజంగా మనమందరం వారి కోసం నిజంగా శుద్ధశుద్ధితో పనిచేస్తే, చేయాలని అనుకుంటే పక్కకు మన సమస్యలు ఎన్నున్నా పక్కన పెట్టి పూర్తిగా ఆ యొక్క సమస్యలన్నీ పక్కన పెట్టి డాక్టర్లను తర్వాత రాజకీయ నాయకులందరం పూర్తిగా మమేకమై ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతున్నాను. తాడిపత్రి పట్టణం మంజీవర కార్యదర్శి రంగయ్యన్న, మండల కార్యదర్శి గంగరాజు, మరి మండల సహాయ కార్యదర్శి నారంగయ్య, టౌన్ సహాయ కార్యదర్శి నాగేంద్ర మన ప్రభుత్వ హాస్పిటల్కు రావడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రాక్షసి ఎంతోమందిని ప్రాణాలను బలి తీసుకుపోతా ఉంది. మరి ఈరోజు మున్సిపాలిటీ వారు, పోలీసు వారు, మీడియా వారు, డాక్టర్లు ప్రజలు దేవుళ్ళగా పిలుస్తూ ఉన్నారు. మరి ఈరోజు పోలీసు వారు బాగా పనిచేస్తూ ఉన్నారు, మున్సిపాలిటీ వారు పనిచేస్తూ ఉన్నారు, మరి మీడియా మిత్రులు కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. మరి మీడియా మిత్రులకు, మున్సిపాలిటీ వారికి, పోలీసు వారికి కూడా కరోనా రావడం జరిగింది. మేము కమ్యూనిస్టు పార్టీగా చాలా బాధపడినాం. ఎందుకంటే ప్రజల కోసం ముందుకొచ్చి ఆ రకంగా ప్రజల కోసం కష్టపడి మా భార్య పిల్లలను చూడకోకుండా ప్రజల కోసం ముందుకొచ్చి పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ వారు, మీడియా వారు ఈరోజు చాలా కష్టపడుతున్నారు. ప్రత్యేకంగా మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ప్రజల తరఫున. ఈరోజు డాక్టర్లు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుళ్ళగా, ఫస్ట్ డాక్టర్లే దేవుళ్ళు, వైద్యం చేయాలి. ఈరోజు వర్షాకాలం, వర్షాకాలం అంటే పరిశ్రమ దగ్గు జ్వరం ఇవి సీజన్. మరి సీజన్లో డాక్టర్లు చాలా హుషారుగా ఉండాలి. ప్రజలు ఎవరు వచ్చినా కూడా సిబ్బంది ఎక్కువ పెంచుకొని వారికి జ్వరం వచ్చిందే, కరోనా వచ్చిందే, పరిశ్రమ తగ్గు వచ్చిందే అని చెక్ చేయాలి. దానికి సంబంధించి మాత్రలు ఇవ్వాలి. డాక్టర్లు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే వారికి కూడా భార్య పిల్లలు ఉంటారు కాబట్టి.